ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. క్రైస్తవ కోణం అనే కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు మీకున్న ఎన్నో సందేహాలను తీర్చగలిగాం. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మీకున్న మరిన్ని సందేహాలను తీర్చడానికి మీ ముందుకు మళ్ళీ వచ్చాం. మన మధ్యలో ప్రముఖ రచయిత అలాగే ఎన్నో బుక్స్ రచించిన జాన్ పాల్ గారు మన మధ్య ఉన్నారు. జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అమ్మా. ఇవాళ మనం పశ్చాత్తాపం గురించి ఉన్న కొన్ని సందేహాల గురించి డిస్కస్ చేద్దాం సార్. ఖచ్చితంగా అమ్మా. ఎందుకనంటే క్రైస్తవ్యంలో పశ్చాత్తాపం యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ నుండే మొదలవుతుంది. క్రిస్టియన్ అడుగులు అక్కడ నుండే ప్రారంభించబడతాయి అని అయితే అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవ కోణం. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటండి? పశ్చాత్తాపం జనరల్ గా ఒక విషయాన్ని గురించి, నేను ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును బాధ పెట్టాను అనే ఒక విషయం అర్థమైనప్పుడు, ఆ అర్థమైనటువంటి స్థితిని బట్టి ఆ వ్యక్తిని క్షమించమని వేడుకోవడం. అంటే ఇంకా వివరంగా చెప్పాలి అంటే, మనం ఒక విషయాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి గాయపరిచాం, ఆ గాయం యొక్క తీవ్రతను మన మనసుకు అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ఆ కోణంలో నుండి పశ్చాత్తాపడం, ఆ కోణంలో నుండి వేడుకోవడం అని చెప్పొచ్చు. అసలు ఎందుకు పశ్చాత్తాపడాలండి? పశ్చాత్తాపడడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, క్రైస్తవ్యంలో మనం చూస్తున్నప్పుడు ఇది ఒక దైవ ప్రత్యక్షతను తెలియజేసే మార్గం అని మనం నేర్చుకుంటున్నాం. ఈ మార్గంలో మనుషులు ఎందుకు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది అంటే, మనుషులు తమ జీవితాల గుండా దేవుణ్ణి, దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేని మనస్తత్వంతో ఈ లోకంలో జీవించేస్తున్నారు. అంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అనే కాన్సెప్ట్ అనేది మనుషుల మైండ్లో లేదు. వాళ్ళు చెడు చేయడానికి ఇష్టపడుతున్నారు, చెడులు నడవడానికి ఇష్టపడుతున్నారు, చెడులో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతా కూడా దేవుణ్ణి బాధపరుస్తుంది అనేటువంటి మైండ్ అనేది మనకు రావడం. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త విన్నప్పుడు ఈ యొక్క విషయం అనేది మనసు అర్థం చేసుకుంటుంది. రే, నేను దేవుణ్ణి ఇంత బాధ పెట్టానే అనేటువంటి విషయం అర్థమైనప్పుడు, దేవుణ్ణి నా జీవితం ఇంత గాయపరిచిందే, దేవుని మనసుకు వేదన కలిగించిందే అని మనిషికి అనిపించినప్పుడు, ఎస్, నేను దేవునితో సెట్ అవ్వాలి, నేను దేవునితో మరలా రీజాయిన్ అవ్వాలి, లేకపోతే రీకనెక్ట్ అవ్వాలి అనేటువంటి మైండ్లోకి వచ్చి ఆయన పెట్టినటువంటి గాయాన్ని తలంచుకుని, ఆయన పెట్టినటువంటి బాధను తలంచుకుని మనం ఆయన ముందు వ్యక్తం చేసే ప్రక్రియ పశ్చాత్తాపం ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మనలో మారు మనసు కలగడం, మనం దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి వెళ్ళడం, తద్వారా బాప్తిసం తీసుకోవడం, తర్వాత రక్షణ ప్రణాళికలో ఎదగడానికి ముందుకు కొనసాగడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం. ఫస్ట్ స్టార్టింగే ఇది లేదనుకోండి, ఇంకా మిగిలిన అంటే ఇంకేముంటాయి? కనుక ఇది ఎంత అవసరమో ఆలోచించండి. పశ్చాత్తాపం అంటే ఏదో పెద్దగా ఏడవమని చెప్పట్లా, అరే నా వలన దేవుని యొక్క మనస్సు ఇంత గాయపడింది అని నా మనసు అర్థం చేసుకోవాలి కదా. నా మైండ్కి దేవుని నేను ఎంత గాయపరిచాను నా ప్రవర్తనతో, లేకపోతే నేను ఆయన ఎరగకుండా, ఆయన ప్రేమను ఎరగకుండా, ఆయన త్యాగాన్ని ఎరగకుండా, ఆయన చేసిన కార్యాలను ఎరగకుండా నేను ఎంత దేవుణ్ణి ఇబ్బంది పెట్టాను అనే మైండ్ నాకు ఉండాలి కదా. ఆ యొక్క మనసు మార్చబడ్డం అనేది అక్కడ నుండి జరగాలి. మనసు పశ్చాత్తాపం పడిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే దాని వల్ల ఉపయోగం ఏముందండి? మరలా ఒకవేళ అదే తప్పు చేస్తే ఇంకా అంతకు మించి ఎక్కువ పశ్చాత్తాపడాల్సి అంటే, అప్పుడు ముందు పడినటువంటి పశ్చాత్తాపానికి అర్థం ఉండదు. మనం ఒక పని చేస్తున్నాము అంటే తర్వాత దానికి అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ముందు ఒక విషయంలో నేను ఇలాగ తప్పు చేశాను అని ఒక విషయాన్ని గురించి పశ్చాత్తాపడ్డాం, మరలా అదే తప్పు చేసి నేను తప్పు చేశాను అంటే దానిలో అర్థం ఉందా? కనుక మనం పాపులమని ఆయన, బలహీనమని ఆయన ఎరిగిన వాడు ఆయన క్షమిస్తాడు, కానీ మనం పడే పశ్చాత్తాపం వలన ప్రయోజనం ఉండదేమో. ఈ పశ్చాత్తాపం వల్ల మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయండి? మనిషి జీవితంలో పశ్చాత్తాపం కలిగించే మార్పులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకని అంటే, మనిషి అప్పటి వరకు లోక సంబంధమైన పద్ధతుల్లో నడవడానికి తన మనస్సును కాన్సన్ట్రేట్ చేసి ఉంచుతాడు, కానీ అప్పటి నుండి
ఒక దైవికమైనటువంటి పద్ధతుల గుండా తన జీవితాన్ని జీవించుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ఇంకా లోకాన్ని అసహించుకుని దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి వస్తుంది. తర్వాత దేవునితో సహవాసం చేయాలి, స్నేహం చేయాలి అనేటువంటి మైండ్ సెట్ లోకి వెళ్తారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా ఈ పశ్చాత్తాపం అనే దగ్గర నుండి మొదలైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయండి? ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం లోకంలో పొందుకోలేని వాటిని ఈ ప్రక్రియ గుండా దేవుని దగ్గర పొందుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానమే ఈ పశ్చాత్తాపకుండా జరుగుతాం. లోకం దగ్గర మనం పొందుకోలేం, లోకంలో నుండి మనం పొందుకోలేం, దేవుడి దగ్గర పొందుకోగలం. అది ఎక్కడి నుండి మొదలవుద్దండి? పశ్చాత్తాపం దగ్గర నుండి మొదలవుద్దు. బైబిల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సంసోను ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే తను చేసినటువంటి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి తను ఏమైపోయాడంటే తన బలాన్ని మిస్ అయిపోయాడు. తను ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అయ్యా ఇదిగో తన మైండ్కి అర్థమైంది, నేను దేవుణ్ణి బాధ పెట్టాను, నేను దేవుణ్ణి గాయపరిచాను అనేది మైండ్కి అర్థమైంది. వెంటనే దేవుని కృపను పొందుకోవడం, దేవుని శక్తిని పొందుకోవడం జరిగిపోయింది. అంటే ఒక పశ్చాత్తాపం అనేది మారుమనసును తీసుకొస్తుంది. మారుమనసు అనేది ఒక దైవ కార్యంలోకి అడుగు పెట్టేటట్టు చేస్తుంది. ఇదంతా ఒక అద్భుతమైన ప్రొసెస్. పశ్చాత్తాపం అసలు ఏ విషయాల్లో పొందాలండి? ఓకే, ఏ విషయంలో పొందాలి అంటే ఇక్కడ బైబిల్ చెప్పే పద్ధతి అంతా కూడా లోకంతో రాజీ పడమని కాదు, మనిషిని దేవునితో కాంప్రమైజ్ అవ్వమని, లేకపోతే మనిషిని దేవునికి దగ్గరగా చేరమని బైబిల్ చెప్పారు. దేవునికి దగ్గర ఉన్నాయా బాబు అని దేవుడు చెబుతున్నాడు బైబిల్లోను. దేవునికి దగ్గర అయ్యే ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఎవరికి తెలిసిన ప్రొసీజర్ వాళ్ళు చెప్పండి. కానీ మనుషులు వాళ్ళకి నచ్చిన దాన్ని తీసుకుని దేవునికి దగ్గర అయ్యేటువంటి ప్రొసీజర్ అయితే చేస్తారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున ఏంటంటే అంటే బైబిల్లో ఆ వచనం పట్టుకుని ఈ వచనం పట్టుకుని గొడవలాడుకోవడం ఎందుకు అని ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే దేవుడికి దగ్గర అయ్యే ప్రొసీజర్ అని. అయితే పశ్చాత్తాపం ఏ విషయాల్లో పొందాలి అంటే దేవుడికి దగ్గర అయ్యేటువంటి ఒక విధానాన్ని మనం అర్థం చేసుకుని, సపోజ్ నా పాపం దేవుని గాయపరిచింది అనే విషయం నాకు అర్థమైంది, ఆ విషయంలో దేవునితో సెట్ చేసుకోవడం అనేది పశ్చాత్తాపడాల్సినటువంటి విషయం. తర్వాత ఆ పాపాన్ని అధిగమించడం కోసం దేవుని పాదాలు పట్టుకుని ప్రయాసపడుతూ ప్రార్థన చేసుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ లో మనం చేయాలి. అలాగా చూస్తూ దేవుడే ఊరుకోడు. మనం వెళుతున్న మార్గంలో దేవుడు మనం కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, మనం కోరుకునేటువంటి విధానాన్ని బట్టి ఆయన తన కార్యాన్ని 100% చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయం అనేది లోక సంబంధమైన విషయాల గురించి కాదు, దేవుడితో మనం మమేకం అవడం కోసం, లేకపోతే దేవునితో ఐక్యం అవడం కోసం పశ్చాత్తాపడాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ దేనిలో అది తెగిపోయింది, మరలా తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం పశ్చాత్తాపం. అసలు పశ్చాత్తాపం పొందకపోతే ఏంటండి? పొందకపోతే నువ్వు మారావు అనే విషయం అనేది అక్కడ నుండి కదా మొదలయ్యేది. మనసు దేవుని విషయంలో మార్చబడింది, లోక విషయాల్లో నుండి, భూ సంబంధమైన విషయాల్లో నుండి, ఆసక్తి నుండి పర సంబంధమైన విషయాల్లోకి మార్పు నొందడానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం నుండి కదా మొదలయ్యేది. అలాగా మొదలు పెట్టింపజేసేది పశ్చాత్తాపం. కనుక ఇలాగ పశ్చాత్తాపడకుండా నేను దేవుని విషయాల్లో నడిచేస్తున్నాను అంటే అది కరెక్ట్ అని నేను అనుకోను. అంటే నేను దేవుణ్ణి బాధ పెట్టాను, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు అరే నా వలన ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డాడు అని గ్రహించి ఆ వ్యక్తి దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు, అయ్యా నా వలన నువ్వు ఎంత బాధపడ్డావు అని ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తిని అర్థం చేసుకుని క్షమించగలడు. అదేమీ లేకుండా నేను నీతో ఉంటున్నాను అని ఈ రోజుల్లో తెలివితేటలు పెరిగిపోయినాయి కదండి, ఏం పర్లేదు నేను నీతోనే ఉంటాను నాకు అన్ని ఇచ్చేసేయాలి అనేటువంటి కోణంలో ప్రయత్నం చేస్తున్నారు. 100% ఈ భక్తి ఫెయిల్ అయిపోతుంది. అసలు పశ్చాత్తాపడకపోతే ఏం జరుగుతుంది? పశ్చాత్తాపడకపోతే మరమసు రాదు, రక్షణ రాదు, దేవునిలో నిలబడడం రాదు, దేవునితో సహవాసం రాదు, పరలోకం రాదు. ఇంత ప్రొసీజర్ దీనిలో దాచబడిందమ్మా. ఇదంతా ఒక రిలేటెడ్ అన్నమాట, ఒక సిస్టమేటిక్ గా తన మనస్సును సెట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ రోజులు ఏంటంటే మేము యేసుక్రీస్తుని నమ్మాం కాబట్టి మాకు రక్షణ వచ్చేస్తుంది, యేసుక్రీస్తుని నమ్మాం కాబట్టి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నమ్మితే చాలు ఇక అన్ని వచ్చేస్తాయి, ఇక మనస్సు ఇక మారణ అవసరంలా అన్న ధోరణిలో ఉంటున్నారు. కానీ లేదండి, యేసుక్రీస్తుని నువ్వు నమ్ముతున్నావు అంటే ఆ సిస్టంలోకి నీ మనసును తెచ్చుకోవాలి కదా. అదేమి లేకుండా నేను యేసుక్రీస్తు నమ్మాను కాబట్టి నాకేదో వచ్చేస్తుంది, నాకేదో సరిపోతుంది అంటే ఎంత పెద్ద భ్రమండి. ఈ రోజున ఇలాంటి భ్రమంలో ఉండిపోయి ఈ క్రిస్టియానిటీ అంటేనే ప్రజలు బయట నవ్వుకునేటట్టు మార్చేస్తే ఎలాగండి? అసలు పశ్చాత్తాపం గురించి బైబిల్లో ఉందా అండి? అయ్యో పశ్చాత్తాపం గురించి బైబిల్లో ఉండడం ఏంటమ్మ? ఇప్పుడు పశ్చాత్తాపం గురించి బైబిల్లో కొరింథీయులకు రాస్తూ పౌలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటాడు. తర్వాత వచ్చేటప్పటికి పశ్చాత్తాపడము అనేది
ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనం చేయాల్సినటువంటి పనిని చూపిస్తా ఉంది. ఆ రిపెంట్ అనమాట. మనం అలాగా బైబిల్లో లేకుండా అయితే మనం ఏది చేయడానికైతే కుదరదండి. మనం బైబిల్లో ఉన్నదాన్నే ప్రాక్టీస్ చేయాలి. బైబిల్లో ఉన్నదాన్ని చెప్పడే మన మనసును సెట్ చేసుకోవాలి. సార్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. అవును, క్రిస్టియానిటీలో పశ్చాత్తాపడతాం, వేరే ఏ మతంలో ఉన్నా పశ్చాత్తాపడతాం. దానికి దీనికి తేడా ఏంటి? తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడమేరు. దేవుని నా తప్పు ఎంత గాయపరిచిందో, ఎంత బాధ పెట్టిందో, నా స్వభావం దేవుణ్ణి ఎంత బాధ పెడుతుందో అది మైండ్ లో తీసుకోవడం అనేది క్రిస్టియానిటీలో ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు సహజంగా తప్పు చేశాను అని పశ్చాత్తాపడడం అనేది కామన్ థింగ్. కానీ నా తప్పు దేవుణ్ణి ఎంత బాధ పెట్టింది అనేది క్రిస్టియానిటీలో ఆలోచింపజేసే విషయం. అసలు బైబిల్ ఆధారంగా తీసుకుంటే పశ్చాత్తాపం అంటే ఏంటండి? బైబిల్ ఆధారంగా చేసుకుంటే దేవుణ్ణి గాయపరిచినటువంటి తీవ్రతను అర్థం చేసుకున్న మనస్సుతో దేవునితో వ్యవహరించడం. అంటే దేవుణ్ణి గాయపెట్టిన తీవ్రత ఉందో చూసావు, అది నేను అర్థం చేసుకున్న మనస్సుతో దేవునితో వ్యవహరించడం, లేకపోతే దేవునితో డీల్ చేయడం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ పశ్చాత్తాప పడకపోతే దేవుని ఉగ్రతకి కారణమవుతామా? మన స్వభావం ఆటోమేటిక్ గా దేవుని ఉగ్రతకు కారణమైనటువంటి స్వభావం. ఎందుకు అంటే మన స్వభావం అనేది ఎప్పుడూ కూడా దేవునికి విరుద్ధంగా మనల్ని నడిపిస్తుంది, దేవునికి విరుద్ధంగా మనల్ని ప్రోత్సహిస్తుంది, దేవునికి విరుద్ధమైన పనులు చేయిస్తుంది. నువ్వు దేవునికి లోపడొద్దనే చెప్తాం. ఈ రోజును చూడండి, చర్చికి వెళుతున్నా కానీ మన స్వభావం చూడండి, దేవునికి విరుద్ధంగానే ప్రవర్తింపజేస్తుంది. ఏంటి, మనం ఒక పెద్ద చర్చికి వెళ్ళినా, ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మన స్వభావం అనేది 100% దేవునికి విరుద్ధంగా నడిపిస్తుంది. మన స్వభావం దేవునికి విరుద్ధంగా నడిపించడాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా దేవునికి దూరం అయిపోతాం, మనం ఆటోమేటిక్ గా దైవ కార్యాలకు దూరం అయిపోతాం, దేవుని యొక్క మహిమకు దూరం అయిపోతాం, ఇదిగో దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం, చివరికి పరలోకానికి కూడా దూరం అయిపోతాం. సార్, మీరు అన్నట్లుగానే పశ్చాత్తాపం పొందకుండానే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సంఘాలకి వెళ్ళినా, ఎన్ని కూడికల్లో పాల్గొన్నా వేస్ట్ అంటారా? 100% వేస్ట్ అండి. బైబిల్ నేర్పించేటువంటి ఒక పద్ధతి, లేకపోతే అపోస్తలులు వేసినటువంటి పునాది క్రమాన్ని మనం గమనించుకుని దాని చప్పున చేయకపోతే మనం చేసే భక్తి అంతా కూడా మనం ఊహించుకుని చేసేది, మనం కల్పించుకుని చేసేది కదా. కాబట్టి ఆ నచ్చినట్టు చేసేటువంటి భక్తిని దేవుడు మెచ్చుకుంటాడంటే ఎలాగా? మనుషులు ఒకవేళ మెచ్చుకోవచ్చు, బాగా భక్తి చేస్తున్నారు, బాగా అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని. ఇలాగ మనుషులను మెప్పించడం కోసం కాదు ఈ భక్తి చేసేది. దేవుడు మన భక్తిని చూసి మెచ్చుకోవాలి. మన మనస్సు ఆ భక్తి క్రియలలో ఉండడాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. కాబట్టి మన పూర్వపు భక్తులు, లేకపోతే అపోస్తలు కానివ్వండి, వాళ్ళు క్రీస్తుని మెప్పించడానికి 100% ట్రై చేశారు. మనుషులను సంతోష పెట్టిన వాడిని అవుదునా, నేను దేవుణ్ణి సంతోష పెట్టకపోతున్నాను అని పౌలు చెప్పాడు చాలా క్లియర్ గా. నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి అనుకుంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా మనుషుల్ని బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకని అంటే మనుషులు నచ్చినట్టుగా మనం ఉండలేం కదా దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే. కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం మనసు పెట్టి చేసుకోవాల్సింది అమ్మా. సార్, మనం బైబిల్లో చూసినట్లయితే కయీన్ దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు, అయినా కానీ కయీన్ ఎందుకు పశ్చాత్తాపడలేదు? కయీను ఇంకా ఉన్నారమ్మా బైబిల్లో దేవునికి దగ్గరగా ఉండే. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు ఉన్నాడు ఇస్కరియోతు యోధ. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు, ఆయనతో పాటు నడిచాడు, ఆయన చేసిన కార్యాలు చూశాడు. ఎంత గొప్ప విషయం చూడండి, అంత బాగా ఉండి కూడా ఆయన మైండ్ సెట్ ఏమైనా మారిందా అంటే లేదు, తన మైండ్ సెట్ ఏం మారదు. ఈ రోజుల్లో కూడా విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నాం అనుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నాం అనుకుంటున్నారు. తీరా చూస్తే ఆయన బోధలకు అనుగుణంగా మనసు మార్పుడి అనేది జరగట్లేదు, దాన్ని సాధన చేసుకోవడం లేదు, ఆయన బోధలు నమ్మడం లేదు, వీళ్ళ స్టైల్లో ఆయనతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇస్కరియోతు యోధ అలాగే అయిపోయాడు. చూడండి, తన మనసును మార్చుకోలేదు, పశ్చాత్తాపడలేదు. కనీసం యేసు ప్రభు చెప్పాడయ్యా ఇదిగో నువ్వు మనసు మార్చుకో అన్న రీతిలో ఇదిగో యేసు ప్రభు ఆయనతో చాలా క్లియర్ గా చెప్పాడు. ఇదిగో నన్ను అప్పగించబోయేవాడు నా దగ్గరే ఉన్నాడు, లేకపోతే నాతో పాటే ఉన్నాడని చెప్పాడు. అయినా మనసు మార్చుకోలేదు, పశ్చాత్తాపడలేదు. తర్వాత కయ్యను మనం చూస్తే ఓల్డ్ టెస్టమెంట్ లో అప్పుడు ఇంత డెప్త్ గా డైరెక్ట్ గా దేవుడు యేసు ప్రభు వారు ఆయన ముందు లేకపోవచ్చేమో, కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడు. కయీను మీ తమ్ముడు ఎక్కడ అని మాట్లాడాడు, అయినా పశ్చాత్తాపడలేదు. అంటే నిజంగా దీని వలన వాళ్ళు పొందుకున్న పర్యవసానం ఏదో చూడండి. మనం పశ్చాత్తాపడకపోతే
మన జీవితంలో అశాంతి పొందుకుంటాం, మనం పశ్చాత్తాపడకపోతే ఒక నెమ్మది లేని స్థితి పొందుకుంటాం, మనం పశ్చాత్తాపడకపోతే కష్టాలే పొందుకుంటాం. ఇవన్నీ పొందుకోకూడదని పరిశుద్ధాత్మదేవుడు ప్రేమించి మనకు అవకాశం ఇచ్చి హెచ్చరికల రూపంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. వాటిని అర్థం చేసుకుంటే మనకు మంచిది, లేకపోతే మనం నష్టపోతాం. సార్, మీరు అన్నట్లుగానే పశ్చాత్తాపం పొందకపోతే మారు మనసు లేదా? పశ్చాత్తాపం పొందకపోతే మారు మనసు అనేది రాదు. ఇప్పుడు నేను నా తప్పును నేను తెలుసుకుంటేనే కదా నా మనసు మారినట్టు. నా తప్పును నేను తెలుసుకోకుండా మనసు ఎలా మారినట్టు? తప్పును తెలుసుకున్నప్పుడు వచ్చేదే కదా పశ్చాత్తాపం. ఆ రెండు కలిసే ఉంటాయి, మనస్సు మార్పు ప్లస్ వచ్చేటప్పుడు పశ్చాత్తాపం. ఒక్కొక్కసారి పశ్చాత్తాపం ముందు రావచ్చు, ఒక్కొక్కసారి మార్పులో నుండి పశ్చాత్తాపం కలగవచ్చు. కనుక రెండు కలిసిపోయి ఉంటాయి. కనుక పశ్చాత్తాపము అనేదాన్ని మారు మనసు అనేదాన్ని విడదీయలేం. ఈ రెండు ప్రక్రియను ఒకేసారి మనిషి హృదయంలో జరగవచ్చు. నాలో మనసులో కలుగుతున్న పశ్చాత్తాపం ఎస్ నాలుగు ఇలా జరిగింది, అవును నేను మారాలి మారాలి, అవును ఎంత ఒక జాగ్రత్తగా గమనించుకుని చేసుకోవాలా. సార్, మీరు చెప్పినట్లుగానే పశ్చాత్తాపం ఉంటేనే మారు మనసు అన్నారు కదా, ఈ మారు మనసు ఎట్లా యూజ్ అవుతుందండి ఒక వ్యక్తి జీవనంలో? దేవుని విషయంలో ఒక వ్యక్తి మార్చబడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి యొక్క మనసు దేవుని మనసుకు తగిన విధంగా నేను నడుచుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ ఏర్పడుతుంది. దేవుని మనసుకు తగినట్టుగా నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి కాన్సన్ట్రేషన్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన యొక్క జీవన విధానాన్ని తనకు తెలియకుండానే తను మార్చుకునే ప్రక్రియలోకి వెళ్తాడు. ఎందుకనంటే దేవుని సహవాసంలో ఒక వ్యక్తి వెళ్తాడు మనసు మారినప్పుడు ఆటోమేటిక్ గా తన జీవన శైలి దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవునికి ఇష్టం లేని వాటిని తొలగించుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి పూనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా చేంజెస్ మనసులో వస్తాయి. ఒక రకంగా చెప్పాలి అంటే భూమి మీద బ్రతికుండగానే దైవత్వాన్ని చూపించే ఒక అద్భుతమైన ప్రక్రియలోకి వెళ్తాడు. మారు మనసు పొందకుండా క్రైస్తత్వంలో కొనసాగలమా? మారు మనసు లేకుండా క్రైస్తవమే లేదు. ఒకవేళ అలా ఉందంటే అది ఒక పెద్ద భ్రమ, టోటల్ గా పెద్ద భ్రమ. మారు మనసు అనే కాన్సన్ట్రేషన్ అంటే దేవునితో సెట్ అయ్యేటువంటి మనసు, దేవునితో సమాధాన పడే మనసు, దేవునికి దగ్గరయ్యే మనసు లేకుండా ఇంకా క్రిస్టియానిటీ అంటే అర్థమేముంది? దేవునికి దగ్గర ఉన్నటువంటి ఆ మనసు హృదయం అనే దాన్ని దేవుడు ఎలా అంగీకరిస్తాడు? పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటాడు కానీ మామూలుగా దేవుని చేత దేవుని వలన క్రైస్తవుడిగా మాత్రం ఉండడం కుదరదు. మారు మనసు అసలు మనిషిని ఎలా ప్రోత్సహిస్తుందండి? మారు మనసు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అంటే దేవుని విషయం కొరకు ఒక వ్యక్తి మార్చబడేటువంటి ప్రక్రియలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఈ లోకంలో కొన్ని విషయాల కొరకు ఎంకరేజ్ చేస్తుంది. ఆ విషయాలు ఏంటి అని మనం చూసినప్పుడు దేవుని కొరకు బ్రతకడానికి తన మనస్సును బలపరుస్తుంది, దేవుని యొక్క ఆత్మ సహకారాన్ని తీసుకోవడానికి తన మనస్సును ప్రోత్సహిస్తుంది, దేవుని యొక్క కృపను అనుభవించడానికి లోతుల్లోనికి నడిపిస్తుంది. అసలు మారు మనసు పొందామని మనకి ఎలా తెలుస్తుందండి? మారు మనసు పొందామని మనకు తెలవడానికి ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే అమ్మా, మనం దేవునితో మనం సెట్ అయినటువంటి విధానంలో నుండి కొన్ని ప్రత్యేకమైన క్రియలు, పరసంబంధమైన క్రియలు ఆ వ్యక్తిలో నుండి బయటకు వస్తాయి. వాటిని బట్టి మారు మనసు పొందినట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఈ మారు మనసు ఒకసారి పొందితే సరిపోతుందండి? మారు మనసు ఒక్కసారి పొందితే అంటే దేవునితో రాజీ పడేటువంటి ప్రక్రియలో మొదలవుతుంది మారు మనసు. ఈ ప్రక్రియను కొనసాగించేటువంటి విధానంలో దేవుని యొక్క మనస్తత్వాన్ని లేకపోతే దేవుని గుణగణాలను ఈ వ్యక్తి తీసుకోవడానికి డే బై డే తన మనస్సులో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని, మానవ స్వభావాన్ని తొలగించుకుని దేవుని స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియలో డే బై డే మార్చుకోవాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఒక రోజుతో అయిపోయే ప్రక్రియ కాదు, డే బై డే జరిగే ప్రక్రియ. ఒక్కొక్క సమయంలో కొన్ని విషయాలు రాంగ్ అని అర్థమవుతాయి, ఇంకొక సమయంలో మరికొన్ని విషయాలు రాంగ్ అని అర్థమవుతాయి. అన్నీ ఒకేసారి అర్థమవు. తను ఎప్పుడు కూడా రైట్ అనుకుంటాడు, రాంగ్ అని అర్థం అవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది కొంతమందికి. కనుక ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు తన మనసును గమనించుకుంటూ ఉండాలి, ఆ ప్రక్రియ బైబిల్ కోణంలో నుండి చూసుకుంటూ ఉండాలి. అసలు మారు మనసు పొందడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయండి? మారు మనసు పొందడం వల్ల మనిషికి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఈ లోకంలో జీవన శైలి మారుతుంది. ఎందుకు అంటే
ఈ లోకంలో ఉండగానే పరలోకం కోసం జీవించే ఒక ప్రత్యేకమైన విధానం అనేది మనిషికి డెవలప్ అవుతుంది. అలాగే ఈ లోకంలో పోటీ మనుషులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడం జరుగుతుంది. ఇంత గొప్ప ప్రక్రియ జరిగేటప్పుడు ఉపయోగం లేకపోవడం ఏంటమ్మా, అనవసరమైనటువంటి సమస్యల్లోకి వెళ్లకుండా ఉండడం అనేది జరుగుతుంది. జీవితం అంతా అస్తవ్యస్తం చేసుకోకుండా ఉండడం జరుగుతుంది. జీవితాన్ని ఒక బ్రైట్ గా మార్చుకోవడం జరుగుతుంది. ఇంకా ఎంతకు మించి ఏం కావాలమ్మా? అసలు మార్ మనసు ఒక వ్యక్తికి ఎలాగ సహాయపడుతుందండి? అంటే ఒక వ్యక్తికి పర్సనల్ లైఫ్ లో అంటారా? అవునండి, పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ లో చాలా అద్భుత రీతిగా సహాయపడుతుంది. ఎందుకు అంటే ఒక వ్యక్తిని లైఫ్ ని ఎలా అనుభవించాలో దేవునితో సెట్ అయిన వ్యక్తి మాత్రమే అనుభవించగలడు. ఈ రోజున మన సమాజం చూస్తుంటే లైఫ్ ను అనుభవించడం కోసం ప్రతి ఒక్కరు పరిగెత్తుతున్నారు. ఈ లైఫ్ ను అనుభవించాలి అని ఎవరిని కదిపినా, చిన్న పిల్లల్ని కదిపినా, యూత్ ని కదిపినా, ముసలిని కదిపినా, ఈ లోకంలో వాళ్ళు ఎలా అనుభవించాలనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. ఏంటి వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడేటువంటి తిప్పలు, ప్రతిదీ కూడా ఈ లోకంలో అనుభవించడము అనే దాని మీద దృష్టి పెట్టడం. అలాంటప్పుడు ఒక అర్థవంతంగా అనుభవించే ఒక అద్భుతమైన ప్రక్రియ, సృష్టికర్త అయిన దేవుడు ఒక మనిషి ప్రక్రియలోకి వచ్చినప్పుడు దానికి అనుగ్రహిస్తాడు. దీన్ని మిస్ అయిపోతారు మనుషులు. అసలు ఈ మారు మనసు యొక్క ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో మా వ్యూవర్స్ కి అర్థమయ్యేలా చెప్తారా? మారు మనసు యొక్క ప్రాముఖ్యత అంతా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆలోచిస్తే దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో క్రైస్తవ విశ్వాసులు ఈజీగా అర్థమవుతాయి. వారు ఏ సంఘంలోకి వెళ్ళినా, ఎంత పెద్ద చర్చిలోకి వెళ్ళినా, ఎంత పెద్ద పాస్టర్ గారు ముందు కూర్చున్నా, వారు ఎన్ని బోధలు విన్నా, ప్రతి బోధ యొక్క ఉద్దేశం ఒక వ్యక్తిని దేవునితో సెట్ చేసేటువంటి మారు మనసులోకి నడిపించి ఆ వ్యక్తిని దేవుని యొక్క ప్రమాణాల్లో జీవింపజేసి పరలోక రాజ్యం తీసుకెళ్లడమే బోధల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి మారు మనస్సు అనేటువంటి ఆ విధానము డే బై డే ఇంప్రూవ్ చేసుకునేటువంటి క్రిస్టియానిటీ అనేది డెవలప్ అయిన రోజున ఈ ప్రపంచంలో క్రిస్టియానిటీ ద్వారా ఒక అద్భుతమైన దైవ ప్రత్యక్షతను పొందుకోగలరు. అలాగే అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించడానికి ముందుకు రాగలరు. కుటుంబంలో ఒక వ్యక్తి మారు మనసు పొందితే సరిపోతుందా? ఆ ఫ్రూట్ అనేది మొత్తం కుటుంబం మొత్తానికి వస్తుందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగా. ఈ రోజుల్లో ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఇల్లంతా కూడా ఆశీర్వదించబడుతుందిలే అనేటువంటి ఒక పెద్ద భ్రమలో ఉన్నారు క్రైస్తవులు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నా సోదరులరా, విశ్వాసులరా, ఈ ఆలోచన 100% రాదు. ఎందుకని అంటే ఇది వ్యక్తిగతమైంది. ఒక వ్యక్తి దేవుణ్ణి అంగీకరించడం, దేవునితో సెట్ అవ్వడం అనేది ఆ వ్యక్తికి సంబంధించింది. కుటుంబం అనేది నలుగురు వ్యక్తులుంటే నలుగురు ఆ విషయాన్ని గురించి నలుగురు ఆలోచించి నలుగురు వాళ్ళు ఈ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇద్దరుంటే ఇద్దరు డెసిషన్ తీసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు ఓన్ గా ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. వాళ్ళ మనసును దేవునితో సెట్ చేసుకోవాలి. దేవునికి అనుగుణంగా మనసును డే బై డే మనకు అర్థం చేయబడినటువంటి ప్రతి విషయం చొప్పున మార్చుకోవాల్సిందే. అంతేగాని ఒక వ్యక్తి మారాడు కాబట్టి కుటుంబం అంతా కూడా మేము బాగుంటాం, కుటుంబం అంతా బ్లెస్ అయిపోతాం, కుటుంబం అంతా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, రైటే? ఏ విషయం అంటే ఫస్ట్ ఒక వ్యక్తి మారాడు, మిగిలిన వాళ్ళు మారడానికి ఈ వ్యక్తిని వాడుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండా కుటుంబం అంతా కూడా బ్లెస్ అవుతుంది. ఆటోమేటిక్ గా కుటుంబం అంతా కూడా దేవుని కృపతో నింపబడుతుంది. ఆటోమేటిక్ గా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క శాంతి సమాధానాలతో నింపబడుతుంది. ఈ ప్రొసీజర్ వదిలిపెట్టేసి ఒక వ్యక్తి నమ్మాడు లేదా ఒక వ్యక్తి వెళుతున్నాడు, మాకేదో జరిగిపోద్ది, ఇదంతా దయచేసి పెద్ద భ్రమ. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెబుతున్నాను, ఇలాంటి భ్రమల్లో ఇరుక్కోకండి. ఇలాంటి భ్రమలు ఎక్కడైనా బోధలు వింటున్నా గానీ దయచేసి మోసపోకండి. కానీ వాస్తవాలను అర్థం చేసుకోండి. దేవుడు మనకి ఇస్తానన్నటువంటి పద్ధతిలో వాటిని పొందుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వ్యూవర్స్ కి పశ్చాత్తాపం ఇంకా మారు మనసు సంబంధించిన చాలా క్వశ్చన్స్ ని మీరు క్లియర్ చేశారు. మా వ్యూవర్స్ కి చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాము. మీ సమయం వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. అమ్మా చాలా సంతోషం. యాక్చువల్ గా పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ వీటన్నిటిలో క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటి విషయంలో స్పష్టత లేదా మనం చేసే భక్తికి అర్థం లేదు, మనం చేసే ప్రార్థనకు అర్థం లేదు, మనం ఆరాధించే ఆరాధనకు అర్థం లేదు, మనం చేసే హడావిడికి అర్థం లేదు. కాబట్టి వీటి వెనకాల ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మారు మనస్సు, పశ్చాత్తాపం, రక్షించబడ్డం,
బాప్తిసం పొందడం, రక్షణను కొనసాగించుకోవడం, ఈ ప్రక్రియలు క్రిస్టియానిటీలో మూలమైన ప్రక్రియలను గుర్తించండి. వీటిలో నడిచే క్రైస్తవులుగా మార్చబడండి. దేవుడు అలాగా మనలందరినీ నడిపించునుగాక. ఆమే. చూశారు కదండి, మారు మనసు ఇంకా పశ్చాత్తాపం గురించి ఎంత క్లియర్ గా చెప్పారు. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? అయితే వెంటనే మా నంబర్స్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మాకు తెలియజేయండి. మీకు ఇంకా ఉన్న క్వైరీస్ తీర్చడానికి సహాయం చేస్తాం. వచ్చే ఎపిసోడ్ లో మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాం. ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. క్రైస్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.